ఏం ట్రైన్ కరాలదు ఎవర్రా కాంపిటీస్ ఆ కాల్ సెంటర్ అమ్మాయితే కాదు కదా కాలు చెయ్యన్నా ఉంటే తల తీసేస్తే జాగ్రత్త ఆ మెసేజ్ వాళ్ళ ఫ్రెండ్ పంపించిందంట మరి దేనికి పడ్డం ఏదైనా నన్నే వెతుకుంటారన్నావు మరి ఇదేంట్రా నిన్న నైట్ చాటింగ్ లో రేపు ప్రోగ్రామ్స్ ఏంటని అడిగితే ఒక స్ట్రేంజర్ అయిన నాతో ఏమీ లేవు అని చెప్పుండొచ్చు కదా గుడికి వెళ్తున్నానని స్పెసిఫిక్గా చెప్పిందంటే ఏంటి అర్థం తద్వారా డెస్టినీలా ప్లాన్ చేసిందనే కదా అబ్బో అదంతా ఓకే కానీ అసలు నువ్వు మెసేజ్ చేసింది ఆ అమ్మాయికేనా ఇంకా రాలేదు చూసుకో ఏమైంది నువ్వు చెప్తుంటే నాకు కూడా డౌట్ గానే ఉందిరా నేను నైట్ చాటింగ్ లో పేరేంటి అని అడిగితే మధుమతి అని చెప్పింది అసలు పేరు చెప్పడం ఇష్టం లేక అలా చెప్పింది అనుకున్నా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడం బెటర్ బావా పదల్దాం How was your day? Hi, Sittu. Not too good. Why? What happened? Darshanam baga jaragaleda. Asal gudike velthene kada. Hey, tan asal gudike velledantra? Adu. సంకల్ గుద్దుకోకు అసలు ఎందుకు వెళ్ళలేదు అడుగు ఫస్ట్ సారీ ఏ ఎందుకు వెళ్ళలేదు అరే సరిగ్గా ఆడరా నెక్స్ట్ పడిపోద్ది ఏం లేదు చిన్న ఇష్యూ జరిగింది ఎందుకు రాలేదో చెప్పమంటే క్లారిటీ ఇవ్వట్లేదేంట్రా ఏం చేస్తున్నావురా ఇప్పుడు ఇస్తా చూడు మరీ అంత పర్సనల్ అయితే ఆ మ్యాటర్ని మీ పర్స్ లోనే దాచుకోండి ఏదో క్యూరియాసిటీతో అడిగా డోంట్ మైండ్ అంత పర్సనల్ ఏమీ కాదులే అసలు ఏం జరిగిందంటే ఇంటి నుండి గుడికి స్టార్ట్ అయ్యాను హలో దిస్ ఇస్ గోవింద్ గులాపు గోవింద్ నీకు విషయం తెలుసా నువ్వు వైజాగ్ వచ్చినప్పటి నుంచి చెట్లకెళ్ళి పుట్లకెళ్ళి మొత్తం నిన్నే చూస్తున్నా ఆ గుళ్ళలకి బస్టాప్లకి ఏడికి పోయినా నిన్నే ఫాలో అవుతున్నా నేను నువ్వు ఏడికి పోయినా కానీ కూడా నీ వెనకలే తింటా నీ వెనకలే వంట నీ వెనకలే లేస్తా నేను నచ్చినట్టయితే ఈ మధ్యలో పువ్వులున్నా చూడు రింగు అది తీసుకోవా అగు మధ్యలో చూడు రింగ్ అగు మధ్యలో కనబడుతుందా అది పెట్టుకోవా ఒక్కసారి పెట్టుకోవా అది జరిగిన సంగతి రే 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 నాతో చాట్ చేస్తున్నాను ఏరా ఆల్మోస్ట్ చెడగొట్టాడు విన్నింగ్ స్టేజ్ సో రేపటి ప్లాన్స్ ఏంటి నథింగ్ గ్రేట్ రేపు నా ఫ్రెండ్ బర్త్డే కేఫ్ డకౌట్ లో ట్రీట్ ఇస్తుంది సరే ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ గుడ్ నైట్ గుడ్ నైట్ ఏ ఫుడ్ అకౌట్ లో ఫ్రెండ్ బర్త్డేనా నేను చేస్తాగా అందరూ ఇంత పొద్దున్నే రెడీ అక్కడికి వెళ్తున్నారు నేను ఇంటర్వ్యూగా ఇంటర్వ్యూగా యారా ఇప్పుడు మేము ఇంటర్వ్యూలకి వెళ్ళి జాబులు కొట్టి డబ్బులు సంపాదించి అవన్నీ ఉద్ధరించాలరా అందరూ బాగానే సంపాదించారుగా ఏదో అప్పుడప్పుడు అలా మొక్కుబడి కష్టపడుతున్నట్టు బిల్డపిస్తాం గానీ నిజం కష్టపడ్డానికి ఒళ్ళు అరిగిపోదు అయినా ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ మా మీద పెట్టుకోవద్దురా అయితే మరి ఎందుకు ఏడావిడి గుడికి వెళ్తున్నాం బా ఏంటి మీరు గుడికి కూడా వెళ్తారా మామూలుగా అయితే వెళ్ళము శుక్రవారం కదా అందుకే శుక్రవారం అయితే ఏమైనా స్పెషలా చక్కెర పొంగలి దద్దోజనం లాంటివి ఏమైనా పెడతారా రేయ్ ఈ వైజాగ్ అమ్మాయిలను చూసావా వారం మొత్తం ఎక్కడ తెచ్చినా శుక్రవారం మాత్రం గుడికొస్తారు రేయ్ అందుకేనా ఈ హంగామా అందుకే ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా పొద్దున్నే లేచేస్తాం స్నానాలు చేసేస్తాం ఇస్త్రీ బట్టలు వేసుకొని సెంట్ కూడా కొట్టేసుకుంటాం ఏదో గుళ్ళో ప్రత్యక్షం అవుతాం అది మా అదృష్టం తర్వాత వాళ్ళ దురదృష్టం ఎలా ఉంది మా ప్లానింగ్ మైండ్ పోయింది కదూ కామా తురాణం నా భయం నా లజ్జ అన్నారు పెద్దలు అంటే ఏంటో తెలుసా ఒరే అది తెలుసులే గాని కామం ప్రధానం వంశాభివృద్ధి అర్థం అన్నారు అది తెలుసా నీకు రే రే పొద్దున్నే నీ నోట్లో నోరు పెట్టాను చూడు హార్పిక్ వాడినా పోదురు గబ్బు
చిచ్చి ఇంకెందుకు దేరండి దేరండి. ఎక్కడికి సార్ దేరేది? మీరు కూడా మాతో దేరుతున్నారు తెలుసా? నేను రాను పోరా. ఏ నువ్వు వస్తున్నావు? నేను రావట్లేదు. వస్తున్నా? నేను రావట్లేదు. సేఫ్ ల్యాండింగ్. ఏంట్రా అది? అందరు నన్ను చూస్తున్నారు. అబ్బో పెద్ద శోభన బాబు మరి. ఆంటీలు అందరు హోహో అని చూస్తానికి. పైగా చెస్ బోర్డులో ఇంకేవటి, రాజు ఎక్కడ పెట్టాలో మంత్రి ఎక్కడ పెట్టాలో. అరే ఓ పుష్కర్ వైభవ్ కే ఫౌజియో, అందరూ తలో దిక్కు వెళ్ళండి, ఎరవేయండి, వాళ్ళ విసరండి, పాష్ పాపల్ని పట్టండి, నంబర్లు తెలుసుకోండి. తంతే సత్. రే రే చిత్రా కొడుకుల, ఎక్కడికి వెళ్ళిపోయారా? ఏంటి పిల్ల, పెళ్లి కోసమా? నీ మెల్ల తాళిగట్టి పెడతా, నా పిల్లలకి తెల్లయి పెడతావా? ఇంత ఏంటిని కలిపి నోట్లో కొడతా? ఆ మిగతా సగానికి పెడతాలే, ఆపర్చునిటీ ఇస్తే యూజ్ చేసుకోరు. హలో ఆంటీ. హలో ఆంటీ. అందరూ సీనియర్ లేడీస్. నువ్వు కొడుతుంటే గుడిగంట మోగుతుంది, నా గుండె గంట. మా నాన్నకి తెలిస్తే మోగుతుంది చావు గంట. బిగినింగ్ లో బాబులందరూ ఇంతే, గుడిగంట, గుండె గంట, చావు గంట. మైండ్ పోయింది లోపల. నీ ఇంటి దీపం నన్ను వెలిగించమంటావా? ఎర్రగా కాల్చి నీ పిర్ర మీద వాత పెట్టమంటావా? మోటు సరసం. టాప్ ఉందా? ఉందే. ఏ నెట్వర్క్? టాక్టెల్ 50 rupees కార్డ్ ఒకటి ఇచ్చేయి, దానికంటే ముందు ఒక లైట్స్. దరు అబ్బయ్యా, చెక్కలు చిదిగిపోతాయి. ఇలాంటి దరిద్ర పలవాటు కూడా ఉందన్నమాట. ఐలాష్లు, ఐబ్రో పెన్సిల్, లిప్స్టిక్లు అంటూ మేకప్ వేసుకుని జనాలు భయపెట్టట్లా, దానికి మించిన బ్యాడ్ హ్యాబిట్ ఏం కాదులే. ఇలా అయితే తొందరలోనే నువ్వు కూడా మీ అక్క రెండు చేతి గాజులు అమ్మేసుకుంటావులే. నిన్ను నమ్మేస్తా సగం దరిద్ర వదిలిపోదు. ఈ ప్రపంచంలో నీకు మించిన దరిద్రం ఏముందిలే. ఆ పొద్దున్నే లెగ్గెట్టావుగా, ఇంక షాప్ వాడికి బేరాలు అయినట్టేలే. నీ చూపు పడిందిగా, ఇంక తొందరలోనే వీడి షాప్ కూడా ఎత్తేసుకోవాల్సిందే. నా షాప్ మీద పడ్డారంటే పోవే. పోరా, 50 rupees టాక్టెల్ రీఛార్జ్ కార్డు ఒకటి ఇవ్వండి. సారీ మేడం, ఒకటే ఉంది, ఆల్రెడీ సార్ అడిగారు. పర్లేదు, వీడికి 2-3 నంబర్లు మెయింటైన్ చేయడం అలవాటే, ఏదో ఒకటి మొహన పడి. ఎక్కడికి? ఇంటికి. డబ్బులు ఎడగడతాడు? ఏం డబ్బులయ్యా? రీఛార్జ్ కార్డు డబ్బులు. కార్డు అది ఎవరికిచ్చేవాళ్ళు అడుగు. అయ్యి నాకెందుకయ్యా? మీరు మాట్లాడుకున్నారుగా, అడిగెట్టావుగా ఎత్తేస్తాడు, బోని చేసావుగా బంద్ చేస్తాడని. పరిచయస్తులయ్యి అంటారు, డబ్బులు కట్టు కదులు. ఏంట్రా నోరు తెలుస్తుంది? మీరు మరీ వైలెంట్ గా ఉన్నారని, 50 కోసం ఇవన్నీ అవసరమా? ఇదిగోండి పొద్దున్నే 50 బొక్క. ఖర్చు ఎత్తుకుని షెట్ అవర్ జనాలు లేచింది. ఇది నెంబర్ అయితే దొరికింది, కానీ అను విషయంలో ఎప్పుడు ఎలా ఎవరి ద్వారా నెక్స్ట్ స్టెప్ పడబోతుందో, డెస్టినీ ఎలా ప్లాన్ చేస్తుందో నాకేం అర్థం కావట్లేదు. ఎప్పుడు ఎవడో ఒకటి రావాలి, ఏదో ఒకటి చేయాలి, అంతేగా నువ్వేం చెయ్యవా? ఇంకెన్నాళ్ళు రా నీకు ఈ చేతగానితనం, ఇంకెన్నేళ్ళు రా నాకు ఈ బానిసత్వం. రా, ఈ సంఖ్యలు తెంచు, నన్ను ఈ బానిసత్వాన్ని నుంచి విముక్తి చెయ్యి. మరి ఎక్స్ట్రాలు చేయకుండా మూసుకుని నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు. ఎక్కడ తీసుకెళ్ళాలరా? ఎక్కడ తీసుకెళ్ళాలి నేను? అదే మొన్న గుడికి తీసుకెళ్ళినట్టు నేను రాను రాను అంటున్నా, నువ్వు రా రా అని బ్రతిమలాడు తీసుకెళ్ళు. ఓయ్, మా అక్క కాల్స్ మీద కాల్ చేసి చంపేస్తుంది, ఇంటికి రా ఇంటికి రా అని ఒకటే టార్చర్, సస్తున్నా దీంతో. హలో, హాయ్ అక్క. వచ్చి వారం అయింది, ఇంటికి ఎప్పుడు వస్తున్నారా? అబ్బా, ఊరికే రా రా అని చంపేక అక్క, అక్కడికి వచ్చి ఏం పీకాలి? నీకు బాగా బలిసిందిరా, ఆ పుష్కరం గడితో తిరగద్దంటే వినవు. ముందు ఏదో ఒక ఫోన్ ఇవ్వు, వాడి నడ్డి రొగ్గొడితే గానీ నువ్వు దారికి రావు. ప్లీజ్ అక్క, నేను మళ్ళీ మాట్లాడతా, వేరే పనిలో ఉన్నాను, బాయ్. మా మధ్య తిరగతి అనుబంధాలు వేరు. ది లవ్ మీ అలాట్ యునో. తెలుసు, వినబడింది. ఓ మొత్తం? ఓ ఏంటి, నేను తిట్టింది కూడా? అదంతా ఏం పట్టించుకో, కానీ ఇందాక మనం ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేస్తున్నాం కదా, కంటిన్యూ చేద్దామా? ముందా గోకుడా, ఇప్పుడు అసలు ఆ అమ్మాయి ఎలాంటిదో, ఏం చేస్తే పడుతుందో, ఎలాంటి విషయాల్లో మనల్ని కొడుతుందో, ఇవన్నీ తెలుసుకొని ప్రొసీడ్ అయితే మంచిదని నా ఫీలింగ్. చాలా బాగుంది, కానీ ఏం అర్థం కాల, సరిగ్గా చెప్పు. ఓరి నీ మైండ్ మండోదర్ ఎత్తుకెళ్ళా, ఒక కొత్త సిమ్ తీసుకొని మెసేజ్ చేయరా అమ్మాయికి. నువ్వు తిట్టనంటే నిన్ను ఒకటి అడుగుతా. అడుగు. కొత్త సిమ్ ఎందుకు? ఆల్రెడీ ఆ అమ్మాయి నంబర్ నుంచి మిస్ కాల్ ఇచ్చుకున్నావు కదా, ఆ అమ్మాయి నీ నంబర్ సేవ్ చేసుకుని ఉంటే మన ఇద్దరిని బట్టలు ఉతికినట్టు ఉతికి కరెంటు తీగ మీద ఆరేస్తుంది అనమాట. అందుకే కొత్త సిమ్ తీసుకుని మెసేజ్ చెయ్యి. దిస్ ఇస్ అగైన్స్ట్ టు మై ప్రిన్సిపల్. ఇలా చేస్తే నేను తను వెనక పడినట్టేగా. నీ బొందరా, నీ బొంద, నీ పేరు చెప్పి నువ్వు అమ్మాయికి మెసేజ్ చేస్తావా? నువ్వు వేరే వాళ్ళలాగా అమ్మాయితో పరిచయం పెంచుకుంటావు, బాలులాగా నువ్వు అమ్మాయి మనసేంటో తెలుసుకుంటావు. నీ ప్రిన్సిపల్ నీ దగ్గరే ఉంటుంది, ఆ అమ్మాయి ఏంటో నీకు తెలిసిపోతుంది. ఏక్ దెబ్బ అమ్మాయి దోతుకుడా. అంతేనంటావా? నన్ను నమ్మరా బంగారం,
ఈ ఒక్కసారికి నా మాట విను. నీ లవ్ స్టోరీకి శుభం కార్డు కొట్టే బాధ్యత నాదే. చెప్పమ్మా. కృష్ణ పరమాత్మునిలాగా అన్ని దగ్గరుండి చేసినావు గాని కర్ణుడు దుర్యోధనుడికి సాయం చేసినట్టు బరిలోకి దిగవా? అప్పుడు ఆ అమ్మాయి ద్రౌపది లాగానో తయారయ్యి కొత్త కురుక్షేత్రానికి నాంది పలుకుద్ది, మన ఇద్దరికి దూలం తీరిపోద్ది. అర్థమైందా? నాడు కొత్త సిమ్ కార్డు తెచ్చుకుందాం. నేను రాను. నాకు రాసి పెట్టుంటే కొత్త సిమ్ కార్డే ఎగురుకుంటూ వస్తుంది. నీ చెప్పుతో కొడితే దవడ జారిపోద్ది. అదవా, ఎగురుకుంటూ వస్తుంది అంటే ఎగురుకుంటూ వస్తుంది. ఇది నీ ప్రిన్సిపల్లా లేదురా, నీ బద్ధకానికి రక్షణ కవచంలా ఉంది. ఎదవా, ఇప్పుడు ఏ లత్కూరు కాడరా, బిల్లు కొట్టి మరీ సిమ్ కార్డు తెచ్చిచ్చేది. వింటే బాబు, నన్ను తగులుకున్నావు. ఆల్రెడీ ఒకటితోనే వేగలేక చస్తున్నాను. వాడికి తోడు నువ్వొక్కడివి. ప్రాణం తీసేస్తున్నారు. ఒక పంచే. ఆ చెప్పు చెప్పు. ముందు మీరు మీరు డిసైడ్ అయ్యి కొట్టుకు చావండి. ఆ మిగిలిన ఒక్కడి గురించి అప్పుడు ఆలోచిస్తా. ఆ నంబర్ ఇవ్వవా? ఓహో, అది కూడా నేనే ఇవ్వాలా? అవు, మరి నువ్వేయాలి. ఓకే, ఇదిగో రాసుకో. ఒకటి కాదు, వాడికి మూడు నాలుగు ఉంటాయి. నంబర్స్ రాయితో అన్ని రాసుకో. ఎప్పుడు ఎవరితో ఎందులో ముచ్చట్లు పెడుతుంటాడో తెలీదు. వీలినంత తొందరగా వాణ్ణి చంపే, లేదంటే నువ్వే చచ్చిపో. ఎవరు ఒకరి బాధ అయితే తప్పుతుంది. నాకు రాసుకున్నావా? హలో హలో హలో, ఎవరు మాట్లాడేది? అరే ఎవ్వలేదు, నీకు ఎందుకురా బఫూన్. మళ్ళీ అనున్ గిట్ల కలిసినామని తెలిసినా, మాట్లాడమని తెలిసినా బిడ్డ ఇసుకెళ్ళకెళ్ళి రాళ్ళు దూలాడి మరి ఇసిరి కొడతా. ఎవడ నువ్వు? ఎవడ నువ్వు? లా ఎవడ నువ్వు? నువ్వెవడరా నాకు చెప్పడానికి? నేను అను లవ్ చేస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. ఇప్పుడు చెప్తున్నా విను, అను ఎప్పటికీ నాదే. అందుకే తెచ్చి ఇంటి పైన పెట్టుకున్నాను. నీకు చేతలైతే అవ్వరా. ప్రతి ఒక్కళ్ళకి ఆటలైపోయింది. ఎవడు పడితే వాడు ఫోన్లు చేసి వాగుతున్నాడు. ఈ నెంబర్ సేవ్ చేసుకుని పెట్టుకుంటే పోతే ఏదో రోజు మళ్ళీ దొరుకుతాడు. ఇప్పుడు చెప్తా వీడి సంగతి. అయినా వీడినేం లాభం? వీడి నా మీద కుసుకెళ్పిందే దాన్ని అనాలి. ఎక్కడున్నావే? ఐ లవ్ యూ అండి. ఏంటి, ఏదైనా ప్రాంకా? మరి కెమెరాలు ఎక్కడ కనపడట్లేదే. నేను మిమ్మల్ని నిజంగానే లవ్ చేస్తున్నాను. మీరు వైజాగ్ వచ్చినప్పటి నుంచి ఫాలో చేస్తున్నానండి. అబ్బో, ఏంటో ఇది, ఒకటి తర్వాత ఒకటి ఇలా సతాయిస్తున్నారు. వైజాగ్ లో అబ్బాయిలకి ఇంకో పని పాట ఏం లేదురా? ఊరికే అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటారా? పనికొచ్చేలాగా ఏదైనా చెయ్యండి రా. నేను మీరు అనుకునేలా కాదండి, ఐఎమ్ అన్ ఐఐటిఎన్, సంవత్సరానికి 30 లక్షలు సంపాదిస్తున్నాను. నేను మిమ్మల్ని బాగా చూసుకుంటానండి. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నన్నెవ్వరు ఏమీ చూసుకున్నక్కర్లేదు నాయన. నీకు నేను ఒక్కదాన్నే, నాకు నీలాంటి వాళ్ళు ఇంకో ఇద్దరున్నారు. ఇప్పుడు కూడా అక్కడి నుంచి ఒకటి చూస్తున్నాడు చూడు దరిద్రుడు. తప్పుకో ప్లీజ్ అండి, ఒప్పుకోండి. చెప్పేది నీకే తప్పుకో. నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను, ఒప్పుకోండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ఒప్పుకోండి. చెప్పాను కదా బాగా చూసుకుంటానని. అయినా మీరు మమ్మల్ని ఎందుకు ఇష్టపడతారు? యాసిడ్ పోసే వాళ్ళే కరెక్ట్. మీకు ఒప్పుకోకపోతే యాసిడ్ పోస్తా. ఎవడాడు? నాకెందుకు ఫోన్ చేశాడు? ఎవడరా మధ్యలో? ఎందుకు ఇచ్చావు నా నెంబర్? ఎందుకు ఇచ్చావు? Do you know who am I? I'm an IITian. అబ్బా, IIT? రే, అర్థమైంది. ఓకే, ఎందుకు ఇచ్చావు? నిన్నే అడుగుతున్నా, ఎందుకు ఇచ్చావు నా నెంబర్? ఎందుకు ఇచ్చావు చెప్పు. డబ్బులు 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 కడితేనో, రాత్రులు కష్టపడి చదివితేనో, పుడితేనో ఐఐటీలో సీట్లు వస్తాయి. ఎక్కడ ఎక్కడ డబ్బులు, ఎక్కడ డబ్బులు కడితే సంపాదిస్తే సంస్కారం వస్తుందిరా? ఇలాంటి వాళ్ళు అందరూ కలిసి ఒక్కళ్ళిద్దరు చేసే పనుల వల్లే నడుంగులందరూ కలిసి హ్యాష్ ట్యాగ్ మీటూ అంతగా రచ్చిపోతున్నారు. ఏంటి, యాసిడ్ పోస్తావా? కాల్చి కాల్చి కింద వాత పెడతావా? మీకు ఇలాంటి వాళ్ళు కరెక్టే, సంవత్సరానికి 30 అంటే కదా, చేసేసుకో. అయినా నీకు రోడ్ల మీద ఏంటి పని? కాలేజ్ లేదు, జాబ్ లేదు, పోనేదో ఇంటి పాలన మీద బయటకు వచ్చావంటే నువ్వు ఆ టైప్ కాదు. నాలుగు గోడల మధ్య బ్రతకకుండా ఎందుకు ఎప్పుడు చూసినా ఇలా రోడ్లు పట్టుకుని తిరుగుతుంటావు? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వే అన్నావు కదా దమ్ము ఉంటే వచ్చి డైరెక్ట్గా చెప్పాలని. చాలా డైరెక్ట్గా చెప్పాడు కుర్రాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఒప్పుకోకపోతే యాసిడ్ పోస్తానని. ఇంతకంటే ట్రాన్స్పరెంట్ పర్సన్ నీకు లైఫ్లో దొరకడు, చేసేసుకో.
నా మీద ఎప్పుడు నువ్వు గెలవాలని ట్రై చేసావు కదా. ఇవాళ నిన్ను కాపాడి ఈ జీవితానికి సరిపడా నేను గెలిచేశాను. ఇంకెప్పుడు నువ్వు నన్ను గెలవాలని ట్రై చేయకు.